నంద్యాల. ఇలా కన్నులైతే చూస్తే ఎక్కడ ఖాళీ స్థలం కనిపించడం లేదు. పైన చూస్తే సమయం 2:30, ఎండాకాలం, ఎండలు తీక్షణంగా ఉన్నాయి. అయినా కూడా ఇవేమీ కూడా లెక్క పెట్టడం లేదు. చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, ప్రేమాను రాగాలు చూపిస్తా ఉన్నారు, ఆత్మీయతను పంచిపెడతా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అమ్మకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరుగా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. అసద్ భాయికి నా కృతజ్ఞతలు. నెలల క్రితం ఇదే నంద్యాలలో ఎన్నికలు జరిగాయి, ఉప ఎన్నికలు. ఆ రోజు ఎన్నెన్ని డ్రామాలు జరిగాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. ఇదే నంద్యాలలో, ఇదే నంద్యాల మీద చంద్రబాబు నాయుడు గారికి అంతవరకు ప్రేమ రాలా. కానీ నంద్యాలలో ఎప్పుడైతే ఉప ఎన్నికలు వచ్చాయో అప్పుడు హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారికి నంద్యాల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. లెక్కలేనండి, శంకుస్థాపనలు చేశారు, ఓట్ల కోసం గారడీ చేశారు, మనుషులను కొట్టారు, భయపెట్టారు, ప్రలోభాలు పెట్టారు. భారతదేశ చరిత్రలో ఇంతటి అన్యాయమైన, ఇంతటి అరాచకమైన ఎన్నిక బహుశా ఎప్పుడు జరిగిండదో. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు 19 నెలల తర్వాత చూస్తే ఈరోజు నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే నంద్యాలలో ఆ రోజు చేపట్టిన 80 ఫీట్ రోడ్డు విస్తరణలో నష్టపోయిన వారికి ఇవాళటికైనా కూడా నష్టపరిహారం ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మీ అందరి తరఫున ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా 2 చేతులు పైకెత్తి అరే ఫీట్ల రోడ్డు 50% బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. 80 ఫీట్ రోడ్లకైతే ఎవరికీ నష్టపరిహారమే ఇవ్వలేదు. ఓట్లేస్తే ఆ రోజు ఇల్లు ఇస్తాము అని చెప్పిన ఇదే పెద్ద మనుషులు ఇళ్ల విషయంలో కూడా పేదవాడిని ఏ రకంగా లూటీ చేశారు, పేదవాడిని ఏ రకంగా దోచేశారు అని చెప్పడానికి ఇదే నంద్యాలే ఒక ఉదాహరణ.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. పేదవాడిని దోచేసే కార్యక్రమం ఇదే నంద్యాల కూడా కొత్త కాకుండా అదే జరిగింది. పేదవాడికి ఫ్లాట్లు అన్నారు, 300 అడుగుల ఫ్లాటు కట్టడానికి ఎంత అవుతుంది అని అనుకుంటే స్థలం ఫ్రీ, సిమెంట్ సబ్సిడీ రేటు, లిఫ్ట్ లేరు ఫ్లాట్లు. ఇటువంటి పరిస్థితుల్లో కట్టడానికి ఎంత అవుతుంది అని అంటే ఏ కాంట్రాక్టర్ అయినా చెబుతాడు 1,000 రూపాయలు మించదు అని. అటువంటిది 1,000 రూపాయలు మించిన ఆ ఫ్లాట్ను అక్షరాల పేదవాడికి 2,000 రూపాయలు చెప్పున అమ్మాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 300 అడుగుల ఫ్లాటు, 1,000 అంటే 3,00,000 రూపాయలకు పేదవాడికి ఇవ్వాల్సిన ఆ ఫ్లాటు చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకుని 2,000 రూపాయలు చెప్పున 300 అడుగుల ఫ్లాటు అక్షరాల 600,000 రూపాయలకు పేదవాడికి అమ్మేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. స్కాములు చేయడంలో కూడా పేదవాడిని నష్టపరిచి పేదవాడిని ఎత్తున అప్పులు మోపి ఈ పెద్ద మనిషి స్కాములు చేస్తా ఉన్న పరిస్థితిని ఒక్కసారి గమనించమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. 300 అడుగుల ఫ్లాటు 2,000 అంటే 600,000 రూపాయలకు పేదవాడికి అమ్ముతా ఉన్నాడు. అందులో 100,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, 100,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉన్నాయి. 300,000 రూపాయలు పేదవాడి తరఫున అప్పుగా రాసుకుంటారట. ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేదేమో చంద్రబాబు నాయుడు గారు, ఆ లంచాలకు పేదవాడు ఆ అప్పు తీర్చాలట. 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. ఈరోజు నేను మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న స్కామ్ ఇది. మీ అందరికీ నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను. ఇవాళ మళ్ళీ గతంలో పాదయాత్రలు చెప్పినది మళ్ళీ పునరుద్ఘాటిస్తా ఉన్నా. మీ అందరికీ నేను మాట చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెన్నది ఏమైనా రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదవాడికి ఏదైతే ఫ్లాట్లు ఇస్తున్నారో ఆ ఫ్లాట్లన్నీ కూడా ఎవరు వద్దు అనద్దండి, ఆ ఫ్లాట్లు మీరు తీసుకోండి. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 300,000 రూపాయల పేదవాడిని ఎత్తిన అప్పుగా ఉందో, ఏదైతే పేదవాడు 20 ఏళ్ల పాటు నెల నెల 3,000 రూపాయలు కడుతూ పోతా ఉన్నాడో, ఆ మొత్తం 300,000 రూపాయలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రుణాలన్నీ మాఫీ చేస్తాము అని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. ఇక్కడే అగ్రిగోల్డ్ బాధితులు కూడా చాలా ఎక్కువే. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. నా దగ్గరకు వచ్చి అగ్రిగోల్డ్ బాధితులు వచ్చి అన్నా 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అదిగో డబ్బు వస్తుంది, ఇదిగో డబ్బు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు ఈ 5 సంవత్సరాలలో 1 రూపాయి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో గట్టిగా, 2 చేతులు పైగా ₹1 రాలేదు. పైగా అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను వాళ్ళ అత్తగారి సొత్తున్నట్టుగా ఆయన బినామీలు కాజేస్తా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఆ ప్రతి అగ్రిగోల్డ్ బాధితుడికి ఇవాళ నేను చెప్తా ఉన్నా, మీ కష్టాన్ని నేను చూశా, మీ బాధను నేను విన్నా, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేనున్నాను అని మీ అందరికీ ఇవాళ నేను హామీ ఇస్తా ఉన్నాను. కేశవరెడ్డి బాధితులు వాళ్ళ పరిస్థితి అంతే, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొలువులో కేబినెట్ మంత్రిగా ఉంటాడు ఆ కేశవరెడ్డి గారి వియంకుడు. ఆ కేశవరెడ్డి గారి వియంకుడు
చంద్రబాబు నాయుడు గారి కొలువులో సాక్షాత్తు మంత్రిగా పనిచేస్తారు. ఆ కేశవరెడ్డి ఏమో పిల్లలకు చదువులు చెప్తాను అని చెప్పి వేలకు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచేసి ఆ తర్వాత యగనామం పెడతాడు. 5 సంవత్సరాలలో కనీసం 1 రూపాయి చంద్రబాబు నాయుడు గారు ఇప్పించాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇదే నంద్యాలలో కేశవరెడ్డి బాధితులు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా ఏమాత్రం కూడా న్యాయం జరగని పరిస్థితులు ఇవాళ చూస్తా ఉన్నాం. ప్రతి బాధితుడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించిన తర్వాత, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేశవరెడ్డి దగ్గర నుంచి ఖచ్చితంగా మీకు డబ్బులు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి ఖచ్చితంగా హామీ చెప్తా ఉన్నా. ఆ కేశవరెడ్డి ఆస్తులను అప్పనంగా వీళ్ళు ఇష్టం వచ్చిన బినామీలకు వీళ్ళు అమ్ముకుంటే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఆ ఆస్తులను మళ్ళీ వెనక్కి తీసుకుంటాం, ఆ ఆస్తులను కక్కిస్తాం, ఆ ఆస్తులు అమ్ముతాం, ప్రతి పేదవాడికి మళ్ళీ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఆటో నగర్ వారికి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు పట్టాలు ఇస్తాము అన్నారు. 19 నెలల తర్వాత అడుగుతా ఉన్నా, పట్టాలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ఉప ఎన్నికల్లో చెప్పిన మాటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు ఆ రోజు మీ అందరికీ బాగా గుర్తే ఉంటుంది. ఫాతిమా కాలేజీలో చదువుతా ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థులను తీసుకొచ్చాడు. ఆ ఫాతిమా కాలేజీ పిల్లలకు ఫీజులు తానే కడతా ఉన్నాడు అని చెప్పి ఇదే ఎన్నికలలో, ఉప ఎన్నికల్లో ఆ ఫాతిమా కాలేజీ పిల్లలకు మైకులు ఇచ్చి వాళ్ళ చేత కూడా చెప్పించాడు. ఎన్నికలు అయిపోయాయి, ఇవాళ ఆ ఫాతిమా కాలేజీ పిల్లల పరిస్థితి ఏమిటో తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ పాపం తిరుగుతూనే ఉన్నారు, న్యాయం జరక్క. ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి ప్రతి అడుగులోనూ మనకు కనిపించింది ఏమిటి అనంటే మోసం, మోసం, మోసం అన్న పదాలు కనిపిస్తాయి చంద్రబాబు నాయుడు గారి ప్రతి అడుగులోనూ. ఇటువంటి పాలన పోవాలి అని ఒక్కసారి మార్పు తీసుకుని రావడం కోసం మీ అందరూ కూడా నడుం బిగించాలి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ సభా వేదిక మీద నుంచి. మీ అందరితో నేను ఇవాళ ఒకటి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే రైతన్నలకు గిట్టుబాటు ధరలు లేవు, రైతుల రుణాలు రెట్టింపయ్యాయి. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే గవర్నమెంట్లో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీలు కాలేదు, పైగా ఉన్న పరిశ్రమలు ఈయన పెంచిన కరెంటు దెబ్బకు మూతపడ్డాయి, ఉద్యోగాలు తగ్గాయి, నిరుద్యోగం రెట్టింపైంది ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే బాబు వస్తే జాబు వస్తుందే అన్నారు. బాబు వచ్చాడు, ఉన్న జాబులు ఊడగొట్టడం మొదలుపెట్టాడు ఈ పెద్ద మనిషి గారి హయాంలో. బాబు పాలనలో ఏం జరిగింది అనంటే ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, ప్రతి నిరుద్యోగికి 120,000 రూపాయలు ఎగ్గొట్టారు ఈ పెద్ద చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే పొదుపు సంఘాలు బలహీనపడ్డాయి, అక్క చెల్లెమ్మల రుణభారం రెట్టింపయింది, సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకం రద్దయిపోయిన పరిస్థితులు కనిపించాయి పెద్ద చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే మహిళలకు భద్రత కరువయింది, 5 నిమిషాల్లోనే పోలీసులు వస్తారు అన్న మాట ఎండమావైపోయింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏం జరిగింది అనంటే ఒక మహిళ ఎంఆర్ఓ ఇసుక మాఫియాను అడ్డుకుంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చుట్టు పట్టుకొని ఇచ్చుకొని పోయినా కనీసం కేసులు కూడా పెట్టని పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూశారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే
ఆయన కళ్ళ ఎదుటనే, అదే విజయవాడలో ఆయన కళ్ళ ముందరే ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు విజయవాడలో కాల్వని సెక్షనాకిట్ నడిపితే, ఆ సెక్షనాకిట్ నడిపిన ఆ ఎమ్మెల్యేలను కాని ఆ నాయకులను కాని కనీసం శిక్షించలేని అసమర్థుడుగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అని అంటే, ఏం జరిగింది అంటే, పదేళ్ల క్రితంతో పోలిస్తే పంట దిగుబడి తగ్గింది, పదేళ్ల క్రితంతో పోలిస్తే పంట సాగు విస్తీర్ణం కూడా తగ్గిన పరిస్థితులు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూశాం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే, బీసీల మీద ప్రేమ అని చెబుతాడు కానీ అదే బీసీ పిల్లలు చదువుల కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి, ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా పాతరేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చేది తగ్గింది, వారి భూముల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ అత్తగారి చంద్రబాబు నాయుడు గారి అత్తగారి సొత్తు అన్నట్టుగా లాక్కోవడం ఎక్కువైంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే, గవర్నమెంట్ స్కూళ్లు అక్షరాల 6,000 గవర్నమెంట్ స్కూళ్లు మూతపడ్డాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏం జరిగింది అనంటే, వీధి వీధికి గ్రామ గ్రామంలో ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ పడితే అక్కడ మందు షాపులు, ఎక్కడ పడితే అక్కడ బార్లు తయారైపోయాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే, కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా పేదవాడికి చదువు చెప్పిస్తానన్నాడు, ఆ చదువు చెప్పించడం కదా దేవుడరుగు, గవర్నమెంట్ స్కూళ్లు మూసేయించాడు. నారాయణ స్కూల్లో ఫీజులు గుంజడానికి ఏకంగా గవర్నమెంట్ స్కూళ్లను పూర్తిగా నిర్వీర్యం చేసి టీచర్లను భర్తీ చేయకుండా ఆపేసి గవర్నమెంట్ స్కూళ్లలో కనీసం సమయానికి బుక్కులు పంపిణీ కూడా చేయకుండా మానేసిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది ఏమిటి అనంటే, 1-0-8 గ్రామాల్లో తిరగడం పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అనంటే, ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యం పాలైపోయిన పరిస్థితులు కనిపించాయి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది అనంటే, ఆరోగ్యశ్రీ అమలు కాక పక్షవాతం వచ్చిన వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద రోగాలు వచ్చిన వాళ్ళు మందులకు డబ్బులు పెట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు, చనిపోతా ఉన్న పరిస్థితులు కనిపించాయి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే, పోలీస్ స్టేషన్లు పెరగలేదు కానీ ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ జన్మభూమి కమిటీలు మాఫియాలు మాత్రం తయారయ్యాయి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే, యనమల రామకృష్ణుడు అన్న తన మంత్రికి పంటి నొప్పి వస్తే సింగపూర్ పంపడానికి చంద్రబాబు నాయుడు గారికి డబ్బులుంటాయి కానీ పేదవాడికి గుండె జబ్బు వస్తే పక్కన హైదరాబాద్కు పోయి వైద్యం చేయించుకోవాలంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వని పరిస్థితిలో ఇవాళ పాలన సాగుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అనంటే, ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, ఇంటి పన్నులు బాదుడే బాదుడు, పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే బాదుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది ఏమిటి అంటే, వీర బాదుడు కనిపిస్తుంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది ఏమిటి అంటే, అక్షరాల 650 హామీలు, 2014 తన ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు, ఆ చెప్పినవన్నీ కూడా ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అని చెప్పి తన ఎన్నికల ప్రణాళిక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. ఇవాళ ఆ ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళి పోయి అతుకుతే ఆ 2014 మేనిఫెస్టో వెతికినా కూడా అది కనిపించకుండా తీసేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి
చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ లో ఇచ్చిన 650 హామీలలో కనీసం 5% కూడా హామీలు పూర్తి చేయని ఈ వ్యక్తి హయాం ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. మీ అందరితో నేను కోరేది ఒకటి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఒక రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని ఫలానిది చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పింది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. ఆ రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ రాజకీయాలు మారుతాయి. అప్పుడే విశ్వసనీయత అన్న పదానికి ఈ రాజకీయాలలో అర్థం వస్తుంది. ఇవాళ నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి కుట్రలు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి అన్యాయాలు చూస్తూ ఉన్నారు. ఇవాళ మనం యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు. ఇవాళ 5 సంవత్సరాల తర్వాత మనం యుద్ధం చేస్తూ ఉన్నది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా. ఇవాళ యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం అన్నది మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. గత 20 రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నికలు ఇంకొక వారం ఉన్నాయి, ఈ వారం రోజులు కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నా. కారణం ఏంటంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఒక అబద్ధం చెప్తారు, ఆ అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించే కార్యక్రమం చేస్తారు. వీళ్ళ దగ్గర మీడియా బలం ఉంది కదా అని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. ఇక చివరిగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల రోజు వచ్చేసరికి చేయని కుతంత్రం ఉండదు, ఆ కుతంత్రంలో భాగంగా ఈ పెద్ద మనిషి మళ్ళీ ఏం చేస్తారో తెలుసా, ఎన్నికల రోజు వచ్చేసరికే ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ఏం చేస్తాడో తెలుసా, ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెడతాడు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెడతాడు. మళ్ళీ అవే మోసాలు చేయడం కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. నేను మీ అందరితో కూడా ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, మీరంతా కూడా మీ వార్డుల్లో, మీరంతా కూడా మీ గ్రామాలలో ప్రతి అక్కను కలవండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఒప్పికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని మనం కేవలం బడికి పంపిస్తే చాలు, బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అనే ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క ఈరోజు మన పిల్లల్ని మనం పెద్ద చదువులు చదివించాలంటే, ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ నా పెద్ద చదువులు చదివించాలంటే ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి, ప్రభుత్వం చూస్తే ఇచ్చేది అరకొరగా ఉంది. ఈరోజు మన పిల్లల్ని చదివించాలంటే మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి మనం చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చెయ్యక్క, చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఒప్పికబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు అన్న ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు అన్న జన్మిస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ఆ ప్రతి అక్కకు చెప్పండి. అక్క 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం, పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని అన్నాడు. ఈ 5 సంవత్సరాలలో
కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందా అక్క అని ఆ ప్రతి అక్కను అడగండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి అక్క ఒక్క రూపాయి మాఫీ కాకపోగా గతంలో సున్నా వడ్డీకి రుణాలు వచ్చేటివి. ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు కదా అక్క అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి అక్క చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దక్క, ఆయన ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులోపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల తేదీ వరకు ఎంతైతే రుణాలుంటాయో ఆ మొత్తం రుణాలన్నీ కూడా 4 దఫాల్లో నేరుగా అక్క చెల్లెమ్మల చేతికే అన్న ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అంతేగానక్క, అంతేగానక్క గతంలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు ఆ రాజన్న రాజ్యంలో చూశాం, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో చూశాము. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు రావాలి అంటే అది జగనన్నతోనే సాధ్యము అని ప్రతి అక్కకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి. ఆ పేదరికంలో ఉన్నా హల్మటిస్తా ఉన్నా ఆ ప్రతి బీసీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్సీ అక్కకు చెప్పండి, ప్రతి ఎస్టీ అక్కకు చెప్పండి, ప్రతి మైనారిటీ అక్కకు చెప్పండి. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ప్రతి అక్కకు వెళ్ళి చెప్పండి అక్క చంద్రబాబు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులోపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న వైఎస్ఆర్ చేయూత్ అన్న పథకాలు తీసుకొస్తా ఉన్నాడు, ప్రతి అక్క చేతిలోనూ అన్న 75,000 రూపాయలు పెడతాడు దఫాను కానీ ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి రైతన్నను కలవండి, కలిసి ఆ ప్రతి రైతన్నకు చెప్పండి అన్నా రైతన్న చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు సమయం ఇచ్చామన్నా ఆ రోజు రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, ఆయన చేసిన రుణమాఫీ అన్న పథకం కనీసం వడ్డీలకైనా వచ్చిందా అన్నా అని ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి అన్నా గతంలో సున్నా వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు కదన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నను అడగండి అన్నా ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క సంవత్సరమైనా ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధరలు వచ్చాయా అన్నా అని ఆ ప్రతి రైతన్నను అడగండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి అన్నా వారం రోజులోపిక పట్టన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000కు మోసపోవద్దన్నా అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్నలకు పెట్టుబడి కోసం మే మాసం వచ్చేసరికి ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ అన్న పెడతాడు అని, పెట్టుబడి కోసం 50,000 రూపాయలు అన్న ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి అన్నా గతంలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే రోజులు అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి రాజన్న రాజ్యంలోనే చూశాము. మళ్ళీ సున్నా వడ్డీకే రుణాలు రావాలి అంటే అది మళ్ళీ రాజన్న కొడుకు జగనన్నతోనే సాధ్యము అని ప్రతి రైతన్నకు చెప్పండి, ఆ ప్రతి రైతన్నకు చెప్పండి అన్నా రైతన్న అన్నా గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు గిట్టుబాటు ధరల కన్నా గ్యారంటీ కూడా ఇస్తాడు అని ప్రతి రైతన్నకు చెప్పండి. ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళండి, ప్రతి తాత దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రతి అవ్వను అడగండి అవ్వా ఇవ్వాలంటే ఎన్నికలున్నాయవ్వా, 2 నెలల కిందట మీకు పెన్షన్ ఎంత వచ్చేదవ్వా అని ఆ ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వ మీతో అంటుంది పెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు నాన్న అని ఇలా అంటుంది, లేకపోతే అవ్వ ఇలా అంటుంది 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు నాన్న 2 నెలల కిందట అని ఇలా వేలెత్తి చూపిస్తుంది. అప్పుడు ఆ అవ్వను అడగండి అవ్వా ఎన్నికలే రాకపోయింటే జగనన్నే 2000 ఇస్తాను అని చెప్పకపోయింటే ఈ చంద్రబాబు 2000 ఇచ్చేవాడేనా అవ్వా అని ప్రతి అవ్వను అడగండి. ఆ ప్రతి అవ్వకు చెప్పండి చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దవ్వా,
వారం రోజులోపికి పట్టవ్వా, మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత అనుమతి అవ్వకు చెప్పండి. మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవ్వ తాతలకు ఇచ్చే పెన్షన్ 3000కు పెంచుకుంటూ పోతాడు అనుమతి అవ్వకు చెప్పండి. నవరచనల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోండి, ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అన్న దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోండి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోండి. నవరచనాలతో ప్రతి పేదవాడి జీవితం మారుతుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. నవరచనాలతో ప్రతి రైతన్న ముఖంలోనూ చిరునవ్వు కనిపిస్తుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. నేను ఇవాళ మాటిస్తున్నాను, నవరచనాలను మీ ఇంటి దాకానే తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశీస్సులు నా ఎడం వైపున రవి నిల్చొని ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు రవిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. అదే రకంగా నా కుడివైపున బ్రహ్మానందుడు నన్ను ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడని నమ్మక విశ్వాసం నాకున్నాయి. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరిపై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. చివరిగా మన పార్టీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తును చూపిస్తా, దయవుంచి గుర్తును చూడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. అక్క ఫ్యాన్ అక్క ఫ్యాన్ అన్న ఫ్యాన్ అక్క ఫ్యాన్ గుర్తక్క ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తన్నా ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తన్నా ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తు తాత ఫ్యాన్ గుర్తన్నా అన్నా ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తన్నా అక్క ఫ్యాన్ గుర్తు అక్క ఫ్యాన్ గుర్తన్నా ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తక్క ఫ్యాన్ గుర్తమ్మా ఫ్యాన్ గుర్తన్నా తాత ఫ్యాన్ గుర్తు తాత ఫ్యాన్ గుర్త ఈరోజు పాణ్యం బాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థారెడ్డి గారు పార్టీలో చేరుతా ఉన్నాడు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జగనన్నను